చేతులు దాటేసిన పరిస్థితి ఊహించినట్లే దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో మణిపూర్ అంశం అత్యంత భయంకరమైన ఉత్పాతానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది తాజాగా మణిపూర్కు సంబంధించిన అప్డేట్స్ ఇవే చెబుతూ ఉన్నాయి యావత్ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మణిపూర్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి మనకి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించింది పంతొమ్మిది పోలీస్ స్టేషన్ పరిధుల్లో గల ప్రాంతాలపై మాత్రం ఆ ఆంక్షల్ని మినహాయించారు కల్లోలిత ప్రాంతాల్లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లాంపెల్ సిటీ సింగజేమి సేక్మాయి లాంసంగ్ ప్యాత్సోయి వాంగోయి పోరాంప్ట్ గ్యాంగ్ లామ్లాయి ఇరిల్బంత్ లీమాఖాంగ్ తౌబాల్ బిష్ణుపూర్ నంబోల్ మొయిగ్యాంగ్ కాక్చింగ్ జిరీబం ఇవన్నీ కూడా ఉన్నాయి ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి భద్రతా పరిస్థితిని కొనసాగించనున్నారు ఆరు నెలల పాటు మణిపూర్లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయినటువంటి మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లుగా ఫోటోలు బయటకు వచ్చాయి మనం చూసాం సాయుధ ఉగ్రమూకల చేతిలో వారు దారుణముగా హత్యకు గురయ్యారు వారి మృతదేహాల ఫోటోలు ఇంటర్నెట్పై ఆంక్షలు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి ఇక్కడ మైతి వర్గానికి సంబంధించిన ఇద్దరు విద్యార్థులు చనిపోవడం సో కాల్డ్ లిబరల్ గ్యాంగ్ ఎవ్వరికీ కూడా కనిపించట్లేదు వాటిపైన ఎటువంటి కనీసం ఒక వార్త రూపంలోనైనా కూడా ఒక అప్డేట్ ఇవ్వడానికి సాహసించట్లేదు ఒకవేళ వీళ్ళు ప్రమోట్ చేసేటటువంటి కుకీ తెగకు సంబంధించి గనక ఏదైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని మనం ఖండిస్తాం కరువాలు వాళ్ళు దాన్ని ఒక ప్రోపగెండా రేంజ్లో తీసుకువెళ్తారు మైతీ వర్గాన్ని ఒక భూతంగా కుకీ వర్గాన్ని ఒక బాధిత జాతిగా చూపించటంలో వీరు నిమగ్నమై ఉన్నారు ఇదే సెలెక్టివ్ అప్రోచ్ అంటే ఈవెన్ మీడియాలో కూడా ఇలా తగలడం వల్లనే మళ్ళా ఛానల్స్ రావడం పరిశ్రమించడం జరుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితులు మణిపూర్లో ఇప్పటికిప్పుడు పోవు సత్యమే కానీ వీటిని ఏ స్థాయిలో ఏ విధముగా ఎటువంటి ప్రణాళికల ద్వారా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అదుపులోకి తీసుకురాగలదు అనేది మనం అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఆందోళనలు మళ్ళీ ఇంటర్నెట్పై ఆంక్షలు ఇవన్నీ వెరసి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దీంతో రాష్ట్రంలో ఒకసారిగా అక్కడ ఆగ్రహ వేశాలు పెలుబుక్కాయి ఎందుకంటే ఆ ఇద్దరు విద్యార్థుల్ని అత్యంత దారుణంగా చంపేశారు కాబట్టి రాష్ట్రంలోని ఈ విద్యార్థుల ఘటనకు నిరసనగా గడిచిన మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు రాజధాని ఇంపాల్లో వందలాది మంది విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు గడిచిన బుధవారం కూడా వారు తమ నిరసనల్ని కొనసాగించారు ఇంఫాల్ వీధుల్లో విద్యార్థుల మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు దీంతో అప్రమత్తమైనటువంటి భద్రతా బలగాలు నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నిరసనకారులు అందరూ కూడా మైతి వర్గానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళు ఎగనిస్ట్గా కుకీకి చేస్తున్నటువంటి నిరసన ఇది చాలామంది ఏమంటారంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతను మైతీ జాతికి సంబంధించిన వాడు కాబట్టి టోటల్గా మైతీకి సపోర్టివ్గా ఉంటాడని కానీ ఏం జరిగింది ఇక్కడ వారందరిపైన లాఠీఛార్జ్ టీయర్ గ్యాస్ ఇవన్నీ కూడా ప్రయోగించారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి యాభై మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ముప్పై మంది గాయపడ్డారు వారిలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారంటే బాలికలే ఈ కథనాల ద్వారా మనకి ఏం తెలుస్తోంది అక్కడ జాతుల మధ్య వైరం పీక్స్లో ఉంది ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేకపోతున్నాయని అలానే అవి ఇప్పుడే మొదలయ్యాయా అంటే కానీ కాదు రకరకాల కారణాల వల్ల అది ఇప్పుడు ఈ స్థితికి చేరుకుంది వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకొంచెం టైం ఇద్దాం ఫెయిల్ అయితే గనక తప్పు కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఇక ఎవరైతే గాయాల పాలయ్యారో లాఠీఛార్జి వల్ల వారందరినీ కూడా వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి తరలించారు మరోవైపు ఈ తాజా ఉద్రిక్తత క్రమంలో మణిపూర్ ప్రభుత్వం మళ్ళీ మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడం జరిగింది అక్టోబర్ ఒకటి వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉన్నట్లుగా వెల్లడించింది అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్ని ఇవాళ వరకు ఇప్పటి వరకు కూడా మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఇది కొంచెం లేట్ అప్డేట్ కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఆలస్యంగా చెప్తున్న పరిస్థితి ఓవరాల్గా ఇది మనకి అందుతున్న సమాచారం డ్రగ్స్ వలస ఉగ్రవాదులు చైనా ఆయుధాలు ఇవన్నీ వెరసి రెండు జాతుల మధ్య వైరాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్నాయి కానీ కాదు తారాస్థాయికి తీసుకువెళ్లేలా చేస్తున్నాయి కొన్ని దుష్ట శక్తులు అవేంటో మనం ఇదివరకే కొన్ని వీడియోల్లో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం